ఈరోజు మన ఛానల్లో షాహీ తుకడా చూడబోతున్నామండి. కాకపోతే దీంట్లో మనం బ్రెడ్ యూస్ చేయకుండా షాహీ తుకడా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. దానికంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజే క్రియేటివిటీస్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి అక్కడ ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు మీరు నా వీడియోస్ అప్డేటెడ్గా చూడొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి, ఫుల్లీ ఫ్యాట్ మిల్క్. ఇదైతే కొంచెం థిక్గా ఉంటుంది కదా మనం చేసుకునేటప్పుడు ప్రాసెస్ అదంతాను. ఇక్కడ తీసుకొని బాగా మరిగిన తర్వాత ఇంకొంచెం బాయిలింగ్ చేసుకుంటున్నాను. ఈలోపు అందులోనే చల్లటి పాలు తీసుకున్నానండి 1/4 కప్. ఆ పాల్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మిల్క్ బాయిల్ అవుతుందండి, ఈ టైంలో నేను ఇది వేసేస్తున్నాను. ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్, ఇది మరీ థిక్గా రావాలని కాదు, లైట్గా క్రీమిష్గా ఉండాలని చెప్పేసి మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాండి. అదేవిధంగా నేను ఇక్కడ 1/4 కప్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. దానిపైన మన టేస్ట్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బాదం, చాప్డ్ బాదం, ఇంకా చాప్డ్ కాజు, ఇంకా పిస్తా 1 టీ స్పూన్ వరకు, ఇంకా ఇలైచి పౌడర్ 1/2 టీ స్పూన్ అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, సో అందుగురించి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను 1 పించ్. కానీ ఇంకా కొద్దిగా లైట్గా అనిపిస్తుంది కదా, అందుకే మళ్ళీ ఇంకొక 1 పించ్ యాడ్ చేసుకుంటున్నానండి ఫుడ్ కలర్. ఇప్పుడు ఇది సరిపోతుంది, మరీ యెల్లోయిష్గా కాకుండా క్రీమిష్గా కాకుండా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మనది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక గ్లాస్ వేర్ తీసుకున్నానండి, బ్రాడ్గా ఉన్నది, దీంట్లో అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇదేనండి మన రెసిపీలోని స్పెషల్, బ్రెడ్ ప్రోటీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ టోస్ట్ యూజ్ చేస్తున్నాను. కానీ టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. దీనిపైన మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిల్క్ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను దీని మీద సర్వ్ చేసుకుంటున్నానండి, కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు ఇది బాగా ఫుల్గా వేసేసుకోవాలి, కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసుకొని దీని మీద డ్రై ఫ్రూట్స్ తోటి మనం గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, ఇవేని కాదు, ఇంకా ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా క్రిస్పీనెస్ కోసం నేను ఈ 3 తీసుకున్నాను, క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి. ఇవి కావాలంటే మనం ఘీలో కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. పైన ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను టూటీ ఫ్రూటీ తోటి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇదండి సింపుల్గాను, ఎక్కువ టైం ఏం పడుతుంది మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి. విత్ఇన్ 5 to 10 మినిట్స్లోనే రెసిపీ మనకి రెడీ అయిపోతుంది, షాహీ తుకడా. సో స్వీట్ తినాలనిపించిన వాళ్ళు వెంటనే ఇది చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూల్గా కూడా తీసుకోవచ్చు మనం. లేదు అంటే ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత అది అబ్జర్వ్ చేసేంత వరకు 5 to 10 మినిట్స్ రెస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా స్వీట్గా, యమ్మీగా, సాఫ్ట్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ షాహీ తుకడా, టోస్ట్తో తయారు చేసిన షాహీ తుకడా అండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, మరి ఇంకా లేట్ ఎందుకు, తయారు చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కిందనున్న లైక్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తుండండి రోజే క్రియేటివిటీస్. థ్యాంక్ యూ.